అందరికీ నమస్కారం. స్వర్గసీమని ఆదరిస్తున్న స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు, సర్వజనులందరికీ స్వర్గసీమ సంస్థ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే, నేను మీ చంద్ర చంద్రశేఖర్. ఇప్పుడు మనం తిరుమలాపూర్లో ఉన్న సిర్లసీమ టూ వెంచర్లో ఉన్నాం. దీని పర్పస్ ఏంటంటే, ప్రతి 2 మాసాలకి ఓ దృశ్యమాలిక తీసి దాని ద్వారా ఏమేమి డెవలప్మెంట్స్ చేస్తున్నాం అనేది మీ ముందుకు తీసుకురావటం ఓ విధాయకం అయిపోయింది. అంటే దీన్నో ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకోండి. అంటే మన కంపెనీ వాళ్ళు ప్రతి వెంచర్లో డెవలప్మెంట్స్ పరంగా ఏం చేస్తున్నారు అనేది, ఈ 2 మాసాల్లో ఏం చేశారనేది మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పిస్తున్నాం. ఇలా ప్రతి 2 నెలలకు ఓ దృశ్యమాలకు సమర్పించడం వల్ల మన సిబ్బంది వాళ్ళు ఏ పనులు చేసి 2 నెలల్లో ప్రోగ్రెస్ చూపించాలనేది బాధ్యత కలిగి ఉంటారు. అలాగే నేను కూడా మీకు ఇదిగో ఈ ప్రోగ్రెస్ చేశానని చెప్పడంతో మీరు కూడా సంతోషిస్తారని ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. 2 నెలల క్రితం మనం కాటేజెస్ కోసం పునాదులు తీసాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏర్పడిపోయింది. రెండు నెలల తర్వాత కస్టమర్స్ ఇక్కడికి వచ్చి ఈ ఆతిథ్యాన్ని స్వీకరించే విధంగా దీన్ని తయారు చేస్తాం. 2 నెలల తర్వాత వచ్చే దృశ్యమాలికలో మీరు ఆ వివరాలను చూస్తారు. అలాగే వెంచర్ డెవలప్మెంట్ల పరంగా ఈ మధ్యకాలంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. ఆ జరిగిన పనులని మీకు దృశ్యాల రూపంలో చూపిస్తే మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడకుండానే ఓకే ఈ ప్రోగ్రెస్ ఉంది కదా వెంచర్లో అని ప్రాపర్టీస్ కొన్న వాళ్ళందరూ సంతోషిస్తారని ఈ దృశ్యమాలికని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కాంపౌండ్ వాళ్ళు మీరు చూసినప్పుడు చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు చాలా అంటే రాతి గోడ కడుతున్నాం కదా, ఇక్కడ ఆ గోడ కట్టడం జరిగింది. ఈ రాతి గోడ చూసారా ఎంత దుర్భేద్యంగా ఉందో. 10 ఎకరాల్లో వెంచర్లు వేసినప్పుడు రాతి గోడ కట్టడం అసాధ్యం అన్నారు. బుర్గుల్లో దాన్ని చూపించాం. ఇది తిరుమలాపూరు. తిరుమలాపూర్లో కూడా శ్రీగంధం చెట్ల రక్షణ కోసం అని చెప్పి ఈ దుర్భేద్యమైన రాతి కట్టడం నిర్మించడం జరిగింది. అంటే ఇంకా కంప్లీట్ కాలేదు. మీరు లాస్ట్ వీడియోలో చూస్తే చాలా పొట్టిగా ఉండి దాని మీద నడుచుకుంటూ వెళ్ళానే అదే వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు వచ్చిందనమాట. ఇది మినిమం 8 ఫీట్ హైట్. దీనిపైన బార్బుడ్ ఫెన్సింగ్ ఇలాంటి వ్యవస్థతోటి దీన్ని చాలా రక్షణాత్మకంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇది తిరుమలాపూర్ మెయిన్ రోడ్డు అనమాట. రోడ్డు ఫేసింగ్ అంటే ఇంకా మనం రోడ్డు ఫేసింగ్లో గోడ కట్టలేదు, ఇప్పుడే స్టార్ట్ చేసాము. 2 నెలల తర్వాత మరో దృశ్యమాలికలో మీరు చూస్తారు ఎంత ఎత్తుగా గోడ కడుతున్నాం. అలాగే మీరు చూడండి, మన ఫెన్సింగ్కి గోడకి మధ్యలో 13.5 ఫీట్ ల్యాండ్ వదిలాము. మెయిన్ రోడ్ని కొంచెం వెడల్పుగా ఉంచితే బాగుంటుందనే ఉద్దేశంతో మన సొంత స్థలం వదిలిపెట్టి గోడ ఎక్కడి నుంచి కట్టుకుంటున్నాం. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమంలో దాన్ని భాగస్వామ్యం చేసి మంచి చెట్లు పెట్టడం, అందంగా తయారు చేయటం అదంతా మనం తప్పనిసరిగా చేస్తాం. అలాగే సివరేజ్ లైన్స్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ కూడా స్టార్ట్ చేసి వేస్తూ ఉన్నాము. అవి కూడా నెక్స్ట్ వీడియో చేసేటప్పటికి 2 మంత్స్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. గతంలో డ్రైనేజ్ సిస్టమ్ వేయాలంటే మట్టి పైపులు వాడేవాళ్ళు. ఈ మట్టి పైపులతో ఏమయ్యేదంటే కాలానికి ఎలుకలు దూరి దానిలో రంధ్రాలు పెట్టడం
ఇలా చేస్తే దీర్ఘకాలం తర్వాత అటు పని చేయటం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఆ స్థానంలో ఇప్పుడు డిడబ్ల్యూసి పైపులు వచ్చాయి. అంటే ఈ మెటీరియల్ కొత్తదన్నమాట, కొత్త టెక్నాలజీ. దీని ప్రకారం ఏంటంటే దీర్ఘకాలం మట్టి ద్వారా కానీ లేదా ఎలుకలు లాంటి వాటి ద్వారా కానీ ఈ పైపులు చెడకుండా ఉంటాయన్నమాట. ఆ కారణం చేత ఈ కొత్త టెక్నాలజీని అప్లై చేస్తూ ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాం. దీనిలో ఏంటంటే మెయిన్ పైప్ లైను, సబ్లెట్సు వీటన్నిటికీ కూడా మనకు అవకాశం ఉందన్నమాట. దీని ద్వారా డ్రైనేజ్ పైపులన్నీ ఫిల్ చేస్తున్నాం, మ్యాన్ హోల్స్ కూడా ఇందులోనే వస్తాయి. అయితే మట్టి పైపులతో పోల్చుకుంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అయినా దీర్ఘకాలం ఉండాలి కాబట్టి, ఎందుకంటే మన శ్రీగంధం చెట్ల తర్వాత ఇల్లు కట్టుకుంటారు మన కస్టమర్స్. ఆ ఉద్దేశంతో ఇలాంటి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ఇలాంటి పైపులు, మ్యాన్ హోల్స్ వాడటం జరుగుతుంది. బీటీ రోడ్లు ఒకటే 2 మంత్స్ తర్వాత స్టార్ట్ అవుతాయి అనుకుంటాను. రోడ్లకు సంబంధించిన వర్క్ వచ్చేటప్పటికి అన్నీ చేసి పెట్టాము. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దాని వెంటనే కర్బ్ స్టోన్స్, ఆ తర్వాత మంచినీటి పైప్ లైను, ఇలాంటివన్నీ అయిన తర్వాత బీటీ రోడ్లు కూడా వేయటం జరుగుతుంది. గోడకి ఆ మొక్కలకి మధ్యలో ఒక ఖాళీ స్థలం చాలా ఉంది. ఇంత ఖాళీ స్థలం ఎందుకుందంటే, నిజానికి ఈ ఖాళీ స్థలం అంతా కూడా కంపెనీ తరఫునే ఉంచడం జరిగింది. దానికి కారణం ఏంటంటే కరెక్ట్గా ప్లాట్లు సైజ్ చేసి కస్టమర్స్కి ఇచ్చిన తర్వాత ఇదేదైతే ఖాళీ స్థలం ఉందో ఈ స్థలాన్ని, కూరగాయలని ఆర్గానిక్గా పెంచి మనకు ఎవరైతే అతిథులు ఇక్కడికి వస్తారో వాళ్ళకు వంట చేసి వడ్డించాలనే ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిసరాలు మీ గతంలో కూడా చూపించాను నేను. మళ్ళీ మళ్ళీ చూపించడంలో ఏంటంటే ఉద్దేశం, చిన్న చిన్న డెవలప్మెంట్స్ ఏమేమి చేస్తున్నాము అవి మీరు గమనించాలన్నమాట. గతంలో మీరు చూసినప్పుడు ఈ నేమ్ బోర్డ్స్ కానీ ఆ ప్లాటింగ్ స్టోన్స్ కానీ కంప్లీట్ కాలేదు. వెనక బోర్డు మీద చూసారా పేరు రాస్తుంది. అలాగే చాలా తక్కువ ప్లాట్ల మీద బోర్డులు ఉంటాయి కానీ పేర్లు ఉండవు. ఎందుకో తెలుసా, అవి ఇంకా అమ్మలేదు కాబట్టి. అలాంటి ప్లాట్ ఒకటి మీరు కొనుక్కున్నారనుకోండి, మీ పేరు రాయించుకోవచ్చు. చూడండి, మీరే నెక్స్ట్ యజమాని. ఇది మీ తోట, ఇందులో రకరకాల దేశ విదేశీ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి, కనీసం 50 రకాలు తక్కువ కాకుండా. పక్కన తోట బంగ్లా, అక్కడ కాటేజెస్ ఉన్నాయి. అంటే ఆ కాటేజెస్లో మీరు విడిది చేసి ఇందులో వచ్చి స్వయంగా మీ ఫ్యామిలీతోటి ఈ రకరకాల ఫ్రూట్ బేరింగ్ ట్రీస్లో ఆ సీజన్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ కోసుకొని ఇంటికి తీసుకెళ్ళవచ్చు. మార్కెట్లో మనం డబ్బులు పెట్టి ఏ ఫ్రూట్స్ అయినా కొనవచ్చు, కానీ మన తోటలో స్వయంగా మనం పండు కోసుకొని తిన్న అనుభూతి దాని మాటలతో చెప్పలేము సుమా. అద్భుతం, అమృతంలాగుంది. ఈ అవకాశం ఎక్కడో తెలుసా, మన సిరిమలసీమ 2లో, అంటే తిరుమలాపూర్లో ఉన్న సిరిమలసీమ 2లో ఒక 1 మంత్లోనే ఆ కాటేజెస్ రెడీ అవుతాయి. రెడీ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీతో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి ఇందులో ఫ్రూట్స్ కోసుకొని వెళ్తారని అవకాశం ఉందని మీకు చెప్తున్నాను.
ఒకసారి మన ప్రాజెక్ట్ హైలైట్స్ ని గుర్తు చేసుకుందాం. తిరుమలాపూర్లోని సిరులసీమ 2 వెంచర్లో మీకు అందరికీ తెలిసిందే చాలా అద్భుతంగా చక్కని ఆకృతి కలిగిన మైదానం ఈ వెంచర్. చక్కటి కాటేజెస్ నిర్మితమవుతున్నాయి, అందమైన ఆఫీసు సిద్ధంగా ఉంది, విశాలమైన రోడ్లు, రకరకాల ఫలజాతులతో ఒక ఉద్యానవనంలాగా అభివృద్ధి చెందుతోంది. ఇదిగో ఈ దృశ్యాలు చూడండి, మీకే అర్థమవుతుంది. కోటి లీటర్ల వాటర్ పాండ్, రకరకాల ఫలాలు చూడండి, ఒకటా రెండా. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ పెంచుతున్న ఫలజాతుల తీరు చూస్తే భవిష్యత్తులో ఎన్నెన్ని ఫలాలతో ఒక ఉద్యానవనంలా ఈ వెంచర్ అభివృద్ధి చెందుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. దుర్భేద్యమైన రాతి గోడలు, శాండల్వుడ్ తో కూడిన డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్లు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక విన్నపం, అదేంటంటే మన స్వర్గసీమలో మస్ట్ సేల్ ఆఫర్ నడుస్తుంది. ఈ మస్ట్ సేల్ ఆఫర్ అనేది ఎలాంటి కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు దుకాణాలు ఉంటాయి, వాళ్ళ లీజ్ పీరియడ్ అయినప్పుడు ఏం చేస్తారు, అక్కడి నుంచి మూవ్ అయి వెళ్ళాలి. మూవ్ అయి వెళ్ళాలన్నప్పుడు మస్ట్ గో ఎవ్రీ గూడ్స్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మొత్తాన్ని అమ్మేయాలని. అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా మనం చాలా తక్కువ ధరల్లో ప్రాపర్టీస్ ఇస్తున్నాం, అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, అవకాశం ప్రస్తుతం మీకు ఉంది. కాబట్టి ఈ మస్ట్ సేల్ ఆఫర్లో అందరూ కూడా ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి, పాత ధరల్లో కొన్నాం కాబట్టి తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ వెంచరేస్తే ఈ ధరల్లో మేము ఇవ్వలేని పరిస్థితి, ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. జీవితంలో చాలాసార్లు చాలా చాలా గొప్ప అవకాశాలు వస్తూ ఉంటాయి, ఎందుకో చాలాసార్లు వాటిని మనం వినియోగించుకోం. స్వర్గసీమ వారి వెంచర్లు అన్నీ దాదాపుగా పూర్తయిపోయాయి, ఆల్మోస్ట్ అక్కడ అందరూ కొనేసుకున్న పరిస్థితి. మన బాలానగర్ సమీపంలో ఉన్న తిరుమలాపూర్లోని సిరులసీమ 2 వెంచర్లో కానీ, మన సుకేతన వెంచర్లో కానీ దాదాపు ప్లాట్లన్నీ అమ్ముడుపోయి ఏవో కొన్ని మాత్రమే మిగిలిన్నాయి. సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. అలాగే మీకు తోట ఆసక్తి ఉండి తోటే కొనుక్కోవాలి, ఫార్మ్లాండ్ కావాలంటే ఇక్కడ పూర్తిగా ఫార్మ్లాండ్ అనేది అయిపోయాయి. అయితే మన సుకేతన ఎక్స్టెన్షన్లో పావెకరా అరెకరా ఫార్మ్లాండ్ డెవలప్ చేస్తున్నాం, అందులో మీరు ట్రై చేయొచ్చు. అవి కూడా కొద్దిగానే ఉంటాయి, కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకే అవకాశం దక్కుతుంది. చాలా తక్కువ రేట్లో మస్ట్ సేల్ అనే ఆఫర్లో పెట్టాం కాబట్టి మీరే ఆలస్యం వచ్చి తీసేసుకోండి. మనం స్వర్గసీమ సుకేతనలో ఉన్నాం, ఇక్కడ రిసార్ట్ కడుతున్నాం. ఈ ఏర్పాట్లన్నీ అవే, రిసార్ట్కి సంబంధించిన చాలా వరకు పనులు అయిపోయాయి. ఇక బిల్డింగ్ కట్టించడం అంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, అది మాత్రం 1 సంవత్సరం టైం పడుతుంది. ప్రస్తుతానికి ఉన్న వసతులతోటి మనం గడపవచ్చు అనమాట. మిగతా కార్యక్రమం అంతా కూడా ఈ వెంచర్కి ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత దానికి బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని కట్టడం అది నెక్స్ట్ ప్రాసెస్లో జరుగుతుంది. చూడండి, మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు చాలా తక్కువ అభివృద్ధి జరిగింది, ఈ ప్రోగ్రెస్ రాబోయే 2 నెలల్లో చాలా గొప్పగా ఉంటుందని మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతా విజువల్స్లో కూడా చూసి మీరు పోల్చుకోగలుగుతారు. ఇంకో 4 రోజుల తర్వాత మీకు ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చిన అనుభూతి, మీ పిల్లలతో మీరు ఇక్కడికి వస్తే చాలా సరదాగా గడిపే అవకాశం ఇక్కడ కలుగుతుంది. మన స్వర్గసీమ సుకేతన ఈ మధ్య కాలంలో సృష్టించిన సంచలనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా అరుదుగా జరుగుతుందని చెప్పాలి. మన కొందుర్గ్ మండలం చెరుకుపల్లిలో ఉన్న స్వర్గసీమ సుకేతన
డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్లతోనూ పదుల ఎకరాల్లో విస్తరించి ఎన్నెన్నో విశేషాలను కలిగి ఉంది. ఇది సుఖేతనలో రిసార్ట్ ప్రాంతం. మీకు తెలుసు కదా, తిరుమలాపూర్లో కూడా రిసార్ట్ ప్రాంతంలో మొదట ఆఫీస్ కట్టి దాన్ని ఆఫీస్గా తర్వాత రిసార్ట్గా కన్వర్ట్ చేయడం జరిగింది. దీన్ని మొదటే రిసార్ట్గా ప్లాన్ చేసుకొని అన్ని డెవలప్మెంట్స్ చేయడం జరుగుతుంది. వెనకాల చూసారా చీత, దాని పక్కన పరుగోల వస్తుంది, అలాగే ఇక్కడ ఫౌంటైను, ఇదేమన్నా గజీబో. గజీబో కట్టడానికి ముందుగా ఈ బేస్మెంట్ అంతా కట్టాము. మీరు నెక్స్ట్ వీడియోలో చూసేటప్పటికి ఇవన్నీ రెడీ అయి ఉంటాయి. మన సుకేతనలో అద్భుతమైన స్విమ్మింగ్ పూల్తో కూడిన కాటేజెస్ రెడీ అవుతున్నాయి. అలాగే పిల్లల కోసం రకరకాల అట్రాక్షన్స్, ఇంకా విశాలమైన రోడ్లు, 150 సంవత్సరాలు పైబడిన అందమైన మామిడి వృక్షం. ఈ వెంచర్ని చూస్తుంటేనే ఒక సౌందర్య నందనం మన కళ్ళ ముందు కనబడుతుంది. గజీబోలు, ఫౌంటైన్లు, రాతి ఉయ్యాళ్ళు, ఇవన్నీ కూడా మన కస్టమర్స్ కోసం, వాళ్ళు వస్తే విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలాపూర్లో కన్నా ఇది కొంచెం హై ఎండ్గా అనిపిస్తుంది. పేవర్ బ్లాక్స్ తోటి ఈ లోపలికి వచ్చే రోడ్డు, తీర్చిదిద్దినట్టు పార్కింగ్, ఇవన్నీ కూడా కొత్తగా ఎక్కువ ఖర్చైనా కానీ దానికి వెనకాడకుండా చాలా అద్భుతంగా ఉపయోగకరంగా తీర్చిదిద్దుతున్నాం. అలాగే మనకి తిరుమలాపూర్లో లేని విధంగా ఇక్కడ మాత్రం క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా కట్టడాన్ని నిర్ణయించుకున్నాం. దీన్ని మీరు ముందు ముందు వీడియోలో చూస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు ఫ్యామిలీతో వచ్చారా ఇక్కడికి చాలా సంతోషిస్తారు. ఒకసారి రండి, వచ్చి ఈ డెవలప్మెంట్ చూడండి. కొనుగోలు చేయని వాళ్ళు కొనుగోలు చేయండి, కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఒక్కసారి మీ స్నేహితుల్ని, బంధువుల్ని తీసుకొని వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. వాళ్ళు ఎంత గొప్పగా మిమ్మల్ని ఫీల్ అవుతారో మీరు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, స్వర్గసీమ సుఖేతలో నాకు ప్లాట్ ఉందని. ఇప్పటిదాకా స్వర్గసీమ సుకేతనలో 267 గజాలు, 400 గజాలు, 530 గజాలు, ఇలా 3 రకాల ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. చిన్న ప్లాట్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు సుకేతన ఎక్స్టెన్షన్ కింద ఓ లేఅవుట్ తీసుకొస్తున్నాం. ఆ లేఅవుట్లో 200 గజాలు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఒక 10 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఫామ్ ల్యాండ్కి ఆసక్తి చూపిస్తున్నారు. మన కంపెనీ పద్ధతి ప్రకారం మినిమం 1/2 ఏకర్ ప్లాట్స్ ఇవ్వాలని. సరే, అందులో 1/4 ఏకర్స్ వాళ్ళు కూడా బడ్జెట్ను చూసుకొని అడిగే వాళ్ళకి 1/4 ఏకర్ 1/2 ఏకర్ ఇచ్చే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీనిలో లిమిటెడ్ ప్లాట్సే ఉంటాయి, అంటే లిమిటెడ్ ఫామ్ ల్యాండ్సే ఉంటాయి. ప్రైస్ విషయం అంటారా, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడా లేనింత తక్కువ ధర. ఎలాగైతే సుకేతనలో అతి తక్కువ ధరకు ఇస్తున్నామో ఫామ్ ల్యాండ్లు కూడా చాలా తక్కువ ధరకే అత్యంత నాణ్యంగా డెవలప్ చేసిస్తున్నాం. రకరకాల ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, ఆ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కూడా దేశ విదేశాల్లో చాలా నాణ్యతకి, మన్నికకి పేరుగనవి. క్వాలిటీ, టేస్ట్ అన్ని విధాలుగా, వీటన్నిటితో పాటు మన వాతావరణానికి అనుకూలత, ఫ్రూట్ ఈల్డింగ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చి పెడుతున్నాం. స్వర్గసీమ సుకేతనలో దాదాపు అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. అయితే కొన్ని ప్లాట్లు మాత్రం ఇప్పుడు ఎక్స్టెన్షన్ రూపంలో సిద్ధంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఇప్పుడు మాత్రం మిస్ చేసుకోకండి మిత్రులారా. ఎట్టి పరిస్థితుల్లో ఈ సుకేతన వెంచర్లో మీకంటూ ఒక ప్లాట్ ఉండాల్సిందే. మరో మాట అండో, ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ కూడా అమ్ముతున్నాం ఇక్కడ చాలా చాలా తక్కువ ధరకి. 10 ఎకరాలని ఫామ్ ల్యాండ్ డెవలప్ చేయడం జరిగింది. మంచి మంచి చెట్లు పెట్టి చాలా చౌక ధరలు ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ 10 ఎకరాలు ఫామ్ ల్యాండ్ చేయడంలో ఉద్దేశం ఏమైందంటే, అక్కడ మీకు తెలుసు కదా సుకేతనలో 150 సంవత్సరాలు మామిడి చెట్టు ఉందని. ఈ 150 సంవత్సరాలు మామిడి చెట్టు ఉన్న కారణంగా నేను 1 ఎకరా ల్యాండ్ ఉంచుకున్నాను. 1 ఎకరా ల్యాండ్ ఉంచుకొని అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ప్లాంటేషన్ చేశాను. తేరా చూస్తే నేను ఒక్కడనే అయిపోతున్నానేమో అనిపించింది. సరే, ఓ 10 ఎకరాలు ఫామ్ ల్యాండ్గా డెవలప్ చేస్తే నాతో పాటు ఇంకో 20 మంది 30 మంది ఉంటారు కదా అని ఈ 150 సంవత్సరాల చెట్టు పక్కన ఓ 10 ఎకరాల పాటు ఫామ్ ల్యాండ్గా డెవలప్ చేస్తున్నాం. మీరు కూడా ఎకరానో 1/2 ఎకరానో 1/2 ఎకరానో ఎంతో కొంత కొనుగోలు చేయండి. ఇందులో ఫామ్ ల్యాండ్స్ కొనుక్కోవడం, ఈ రిసార్ట్లో మనం వచ్చినప్పుడు ఉండటం, ఇదంతా చాలా గొప్పగా ఉంటుంది. ఇలాంటి అవకాశం పదే పదే రాదు. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి. 4 అణాల హామీ ఇస్తే దాన్ని 16 అణాలు అమలు చేయాలనుకునే స్వభావం, విధానాలు కలిగిన గుణం మన చంద్ర చంద్రశేఖర్ గారిది.
మీరే గమనించండి, ఈ వెంచర్ అభివృద్ధి చెందుతున్న తీరుతెన్నులు, ఇక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ చేయాలనుకునే వారి తపన మీకే అర్థమవుతుంది. ఇందులో ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కుంటారో వాళ్ళకి 5 సంవత్సరాల పాటు ఫ్రీ మెయింటెనెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి, అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ రోజున కొత్తగా ల్యాండ్ కొని మళ్ళీ ఫామ్ ల్యాండ్ వేసినా, సుఖేతన లాంటి వెంచర్ వేసినా, ఈ ధరకి కనీసం 20-30% అదనపు రేట్లోనే నేను అమ్మాల్సిన పరిస్థితి. సుఖేతన డిటీసీపీ లేఅవుట్ కానివ్వండి, లేదా ఫామ్ ల్యాండ్లో కానివ్వండి, సుఖేతనలో లేదా తిరుమలాపూర్లో డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ విత్ శాండల్వుడ్ కానివ్వండి, ఏదో మీకు సంబంధించిన ప్లాటు మీ బడ్జెట్లో మీకు దొరికేది ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఇంత తక్కువ ధరలో ఇంత మంచి ప్లాట్లు మీకు దొరకవు. మీరు అబ్జర్వ్ చేయండి, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, గత 20 సంవత్సరాల నుంచి ఎవరు ప్రాపర్టీ కొన్న వాళ్ళైనా సరే ఒక రూపాయి నష్టపోలేదని, ఎవరైనా గతంలో ప్రాపర్టీ కొన్నవాళ్ళు కానీ ఇప్పుడు ప్రాపర్టీ కొనేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా అమ్ముకోవాలంటే ఆ బైబ్యాక్ గ్యారంటీ కూడా నేనే ఇస్తున్నాను. సంవత్సరానికి కనీసం 10% మీకు హైకీ చేసి ఇవ్వగలుగుతామని ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పటిదాకా ఏ కస్టమర్కి కూడా దాన్ని మేము నిరాకరించలేదు, భవిష్యత్తులో కూడా నిరాకరించే ఆలోచన లేదు. మీరు అధికంగా లాభం వచ్చిందా మీరే బెనిఫిట్ అవుతారు, లేదు అంత మార్కెట్ బాగలేదనుకోండి కనీసం 10% అయితే కంపెనీ నుంచి గ్యారంటీగా వస్తుంది. అందుకని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేద్దామా లేదా టైం తీసుకుందామని ఆలోచించే వాళ్ళకి నా సలహా అయితే మాత్రం మీరు తక్షణం ఇన్వెస్ట్ చేయండి. జాగు చేసే సమయం కాదు సుమా, ఇది ఖచ్చితంగా అడుగు ముందుకేసి ఇన్వెస్ట్ చేయాల్సిన సమయం. ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి. మీరు రండి, ఒకసారి నన్ను కలవండి, ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోండి. మీరు మీరు అందరూ కూడా డెఫినెట్గా ఆర్థికంగా లాభం పొందుతారని నేను ఆశిస్తూ మీ అందరికీ ఈ విషయంగా విన్నవించుకుంటున్నాను. మిత్రులారా, ఆలోచించండి, మన రూపాయి సేఫ్గా ఉంటుంది, ఆ రూపాయి రోజు రోజు పెరుగుతూ ఉంటుంది, ఇంతకంటే మన రియల్ ఎస్టేట్లో మనం ఆశించేదేముంటుంది? స్వర్గసీమ వారి ఏ వెంచర్లో మీరు ప్లాట్ తీసుకున్నా అన్ని విధాలుగా మీరు అభివృద్ధి చెందుతారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకుంటే పంచభూతాలు సహకరిస్తాయి. అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన.